చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం కాశీపేట సమీపంలో పుల్లయ్యబడి అని పిలువబడే ప్రాథమిక పాఠశాల నందు వెంకటగిరి సోషల్ సర్వీస్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బుక్ స్టేషనరీ ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అసోసియేషన్ మెంబర్లు, స్కూల్ టీచర్లు పాల్గొనగా ముఖ్య అతిథులుగా ఎంఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లెక్చరర్ రవికుమార్ మాట్లాడుతూ, భవిష్యత్తులో పేద విద్యార్థులకు అసోసియేషన్ ద్వారా విశిష్ట సేవలు అందిస్తాము అని తెలిపారు. లో ఉండేటువంటి మా మిత్రులందరం కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాం. వెంకటగిరి ఫ్రెండ్స్ సోషల్ సర్వీస్ సొసైటీ అనేటువంటి ఒక సంఘాన్ని స్థాపించి మా మిత్రుల్లో ఉండేటువంటి పేదవారికి సహాయం చేయడమే కాకుండా సామాజిక దృక్పథంతో ఆలోచించి గవర్నమెంట్ పాఠశాలల్లో ఇప్పుడు చేరడం బాగా తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటువంటి పేద విద్యార్థులకి నోట్ పుస్తకాలు, విద్యా సామాగ్రి అంతా కూడా మేము పంచాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఈ 2 రోజుల్లో ఒక 3 పాఠశాలల్లో మేము విద్యా సామాగ్రిని పేద విద్యార్థులకు అందజేశాము. నదీ తీరం పాఠశాల, వెంకటగిరిలో ఉండేటువంటి ఉర్దూ పాఠశాల మరియు కాశీపేటలో ఉన్నటువంటి పుల్లయ్యబడి, ఈ 3 స్కూల్స్లో మేము పేద విద్యార్థులందరికీ కూడా నోట్ పుస్తకాలు మరియు వాటికి కావాల్సినటువంటి విద్యా సామాగ్రిని అంతా కూడా అందించాము. ఇలాగే ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచడం కోసం మేము ఎక్కువ మంది టీచర్స్గా, లెక్చరర్స్గా వృత్తుల్లో ఉన్నాం కాబట్టి సామాజిక బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. ఇందుకు మా మిత్రులందరూ కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా మా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.